హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి ఎల్జీలో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, అంటే 190 లీటరు ఆ రేంజ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చి ఇన్వర్టర్ మోడల్కి ముందు వచ్చే మోడల్, అంటే ఆర్డినరీ కంప్రెసర్ ఉండే మోడల్, ఇది ఇన్వర్టర్ మోడల్ కాదు. ప్రాబ్లం ఏమంటే దీనికి ఆల్రెడీ కంప్రెసర్ కూడా ఒకవేళ మార్చినట్టున్నారు, అంటే టెకంసా కంప్రెసర్ ఉండాలి, అది కూడా మనకు ఆన్ చేసి అంటే గ్రైండర్ పోయినట్టు, అంటే బరబర సౌండ్ వస్తుంది లోపల, అంటే కాయిల్ ఏదో లోపల వైండింగ్ పోయినట్టున్నది. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ కంప్రెసర్ అయితే పోయింది, మనం రిమూవ్ చేస్తున్నాము. గ్యాస్ ఫుల్గా ఉందా లేదని చెక్ చేస్తున్నాము. గ్యాస్ ఉండింది అంటే జస్ట్ కంప్రెసర్ వరకు మనం మార్చాల్సి వస్తుంది. ఒకవేళ గ్యాస్ లేదు అంటే లీకేజ్ ఎక్కడ ఉంది అని చూసుకుని అదన్నీ మనం మార్చుకొని చేయాల్సి వస్తుంది. గ్యాస్ అయితే ఉంది ఫుల్గా. సో మనం ఏం చేస్తున్నామంటే కంప్రెసర్ మార్చాలా కన్ఫాము, దీంతోపాటు ఆ స్ట్రైనర్ అనేది మార్చాల్సి వస్తుంది. కండెన్సర్ వచ్చి నీట్గా ఫ్రెష్ అవుట్ చేసుకోవాలా, ఒకవేళ బాగలేదంటే అది కూడా మార్చాల్సి వస్తుంది. దీనికి వచ్చి మనం ఒక అంటే ఎల్జీ అంటే ఒక 42 లేదంటే 45 ఆ రేంజ్ ఉండే కంప్రెసర్ ఇవ్వచ్చు. మన కాడ అయితే ఒక పాత సామ్సంగ్ ఫ్రిడ్జ్ ఒకటి ఉంది, దాంట్లో వచ్చి 143 సిరీస్లో అంటే వస్తుంది సామ్సంగ్లో, బేసిక్ అంటే సింగిల్ డోర్కి వచ్చే సైజ్ అనమాట ఆ కంప్రెసరు. దాన్ని వచ్చి దీనికి మనం పెడిపోతున్నాం. అది బాక్స్ పోయింది, కంప్రెసర్ బాగుంది. దీన్ని ఎత్తి దానికి మనం ఫిట్టింగ్ పెట్టేసి వెల్డింగ్ లైనింగ్ చేసి ఫిల్టరు మార్చాలా, అన్నీ ఫ్రెష్ అవుట్లు కొట్టాలా. క్యాబులర్ అయితే మార్చబోలేదు, కొత్త కూలింగ్ కాయలు మార్చుండారు దానికి. క్యాబులర్ అయితే బాగానే ఉండి ఉండాలా. ఒకవేళ మనం దేనికైనా డౌట్ ఉంటే ఒకవేళ సెక్షన్ మనం ఫ్రెష్ అవుట్ కొట్టేటప్పుడు నీట్గా ఫ్రీ అయిపోతుంది అనమాట. సామ్సంగ్ మోడల్ నల్లగా ఉంది. కండెన్సర్ అయితే బాగానే ఉంది. మనకేం ఆయిల్ రాలేదు, సిలిం రాలేదు, అంటే గ్యాస్ ఉండింది కాబట్టి సిలిం పట్టేదానికి అవకాశం అయితే లేదు. గ్యాస్ లేదు అంటే సిలిం పట్టేదానికి అవకాశం ఉంటుంది అనమాట, అంటే బయట నుంచి ఎయిర్ లోపలికి అంటే సంథింగ్ జరుగుతుంది, అందువల్ల సిలిం పడుతుంది. గ్యాస్ ఫుల్గా ఉండింది కాబట్టి మనకు సిలిం పట్టేదానికి అవకాశం అయితే లేదు. బాగుంది కండెన్సరు. సో మనం ఇప్పుడు ఫిల్టరు వేసేసి దీనికి వచ్చి సేమ్ ఆ పాత క్యాబులరే మనం యూస్ చేయబోతున్నాము.
చేతి. వెల్డింగ్లు అన్నీ అయిన తర్వాత మనం వ్యాక్యూమ్ వచ్చి ఒక 10 నిమిషాలు పెడుతున్నాము. కంప్రెసర్ వ్యాక్యూమే, ఒకవేళ వ్యాక్యూమ్ పంప్ మోటార్ ఉంది అనుకుంటే దాంట్లో కూడా మనం పెట్టచ్చు. వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ స్టార్ట్ చేయాలి. దీనికైతే 134 గ్యాసే, ఇంతకుముందు ఉన్న కంప్రెసర్ కూడా 134ఏ, కానీ ఎల్లో స్టిక్కరు, కానీ 134 కంప్రెసర్ అది టెకమ్సల్ ఉండింది. ఇప్పుడు వచ్చి మనం సామ్సంగ్లో వేస్తున్నాము. గ్యాస్ అయితే మనం దీనికి 10 PSI లోపు మన కూలింగ్ అయితే వచ్చేస్తుంది. ఒక హాఫ్ రేంజ్ అని ఉన్నప్పుడు మనకు కింద బ్యాక్ సైడ్ కింద దిగి మళ్ళా ఫ్రంట్ ఎక్కి ఫ్రంట్ కిందకి దిగితే మనకు మొత్తం కాయిల్ మొత్తం ఐస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా రావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ రన్నింగ్లో ఉంటే, ఆ 10 PSI రేంజ్ ఉన్నప్పుడు మనకు హాఫ్ అన్ అవర్ అట్ రన్నింగ్ ఉంటే పక్కాగా తెలుస్తుంది. ఇప్పుడు అంత కూలింగ్ అనేది వస్తుంటుంది అనమాట. మనం గోకితే ఐస్ అనేది రావాలా, వచ్చిందంటే పక్కాగా ఉన్నట్లక్క. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా, నచ్చిందంటే లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా వచ్చి మన ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.